నమస్కారం అమర కోశం కంఠస్థం చేద్దాం రండి ముందు వినండి తర్వాత వింటూ అనండి కంఠస్థం చేయండి ఈ శీర్షికలో అమర కోశం ద్వితీయకాండ భూమివర్గ అతి పంథాసుపంథాశ్చ సత్పథారి అధ్వని వ్యధ్వో దురధ్వకాపద సమాహ अपन्थानस्त्वपथं तुल्ये शृङ्गाटकचतुष्पथे प्रान्तरं दूरशून्योऽध्वा कान्तारं वर्त्मदुर्गमं गव्यूतिः स्त्रीक्रोशयुगं नल्वः किष्कुचतुशतं घण्टापथः संसरणम् తత్పురస్యోపనిష్కరం ఇక ఈనాటి ఈ శ్లోకాల్లోని శబ్దాలు చూద్దాం శబ్దాల కన్నా ముందుగా ఈనాటి భాగంలోని అధిక శ్లోకం ధ్యావా పృథివ్యౌ రోదస్యౌ ధ్యావా భూమి చ రోదసి రోదస్ పృథిన్ रुमास्यल्लवणाकरह इका शब्दालनी सूద్దా ఆర్తిపథిన్ సుక సుపథిన్ సత్పథ అర్చేతాధ్వన్ వ్యధ్వ దురధ్వ విపధ కదధ్వన్ కాపథ అపథిన్ అపథ శృంగాటక చతుష్పథ ప్రాంతర కాంతార గవ్యూతి క్రోషయుగ నల్వ ఘంటాపథ సంసరణ ఉపనిష్కర క ఈనాటి శ్లోకాలలోని శబ్దాల యొక్క వ్యుత్పత్తి అతిపంథాసు అతిశ్రేష్ట పంథా అతిపంథా శ్రేష్టమైన మార్గము సుశోభన పంథా ఒప్పెడురవు పంథాశ్చ పంథాచ ఇవి మంచి త్రోవకి పేర్లు వ్యధ్వో దురధ్వో విరుద్ధ అధ్వా వ్యధ్వ విరుద్ధమైన త్రోవ దుష్టో అధ్వా దురధ్వ చె త్రోవ విరుద్ధ పంథా విపథ విరుద్ధమైన మార్గము ఏతే అకారాంత కుత్సితో అధ్వా కదధ్వా కుత్సితమైన మార్గము కుత్సిత పంథా కాపథ కుత్సితమైన తెరవు ఈ శబ్దములు సమాహ సమార్థకములుగా పుల్లింగములు ఇచట విపథ కాపథ శబ్దములు నపుంసకములు కలవు ఇవి చెడ్డ త్రోవకి పేర్లు అపంథానస్వపథం తుల్యే పంథాన భవతీత్యపంథా పంథా నవతీతి అపంథా అపథం చ తెరవు కానిది ఇవి తప్పు త్రోవకి పేర్లు శృంగాటక చతుష్పదే శృంగాటక చతుష్పదే శృంగైరస్మితి శృంగాటకం చేత దీనియందు పథాం చతుర్ణం చతుష్పథం సమాహార తెరవులు కూడినది ఈ నాలుగు త్రోవలు కూడిన చోటు పేర్లు స్థావరం ప్రాంతరం దూర శూన్యోథ్వా ప్రకృష్టం గ్రామయోరంతరం వ్యవధానమత్రేతి ప్రాంతరం అధికమైన గ్రామముల యొక్క వ్యవధానము కలిగినది ప్రాంతరము అంటాము ఇది ఎడారి అయిన సంచారము లేని మార్గము పేరు కాంతారం వర్త్మ దుర్గమం కాంశ్చిన్నతారయతరం త్రూప్లవన తరణయో ఎవరిని చొచ్చి దాటనీయనిది तद्दुर्गमं దుష్టమైన గమనము కలిగినది శక్యము కాని మార్గము పేరు స్త్రీస్క్రోశయ క్రోశద్వయం గవ్యూతిరిచుష్క వింశులైర్హస్త ముచ్యత సహస్రైరష్ట ఖ్యాతం హస్తకై క్రోషమాశ మాస మాసకం ఇరువది నాలుగు అంగుళములు ఒక హస్తము ఇరువది నాలుగు అంగుళము ఒక హస్తము ఎనిమిది వేల హస్తములు ఒక క్రోషము అట్టి క్రోషములు రెండు గవ్యూతి అనబడు గవో క్రోశయో యూతి మిశ్రణం గవ్యూతి యుమిశ్రణే గోవనగ గ్రోషము రెండు క్రోశముల కూటమి గవ్యూతి ఈ రెండు కోసుల దూరము గల తోవ పేరు నల్వహ కిష్కు చతుశతం కిష్కుర్ హస్త చతుశతం హస్త నల్వ ఇచ్చుచ్యతే కిష్కు వనగా హస్తము నన్ను నన్నూరు హస్తముల గలత్రోవ నన్నూరు అంటే నాలుగు వందలండి గలత్రోవ నల్వమనబడును నల్యతే బధ్యతే నేతి నల్వః నల బంధనే దీనిచేత లెక్క పెట్టబడును ఇది నన్నూరు అనగా నాలుగు వందల చేతుల పొడవు గల త్రోవ పేరు ఘంటాపద సంసరణం ధనురంతరో దశనురంతరో సంసరణమితి సంసరణం పది విండ్ల పట్టుగల రాజమార్గము ఘంటాపథం సంసరణము అనబడులు ఘంటో ఘంటోపలక్షిత పంథా ఘంటాపథలతో కూడి ఉన్న ఏనుగులకు మార్గము సంహత సంవాత సంసర సంర సంసరణం సంవాత చత్ర సంసరణం శృగతౌ అనేకులు దీనియందు కూడి సంచరింతురు రాజమార్గముల పేర్లు తత్పుర శోపనిష్కరం పుర సంబంధమైన ఆ ఘంటాపథమే ఉపనిష్కరం అనబడును ఇచట పురం అనగా దుర్గమైన పురము పుర సంబంధమైనది ఘంటాపథమే అనబడును ఉపనిష్కరి ఉపనిష్కీర్యతే సైన్యమత్రేతి ఉపనిష్కరం ఉపనిష్కరం క్రూ విక్షేపే అంతటా సైన్యము పర్యాప్తముగా చల్లబడును ఇది పుర మార్గమునకు పేరు ఇది పురమార్గమునకు పేరు ఇక ఈనాటి శ్లోకాలు మరొక్కసారి పారాయణ చేద్దాం अते पन्था हसु पन्थाश्च सत्पथश्च अरितेध्वनि व्य व्यद्धो दुरद्धो विपथ कदाध्वा कापत का समाह अपandhaस्त्वपधं तुल्ये श्रृंगाटक चतुष्पते प्रांतरं दूरशून्योध्वा कांतारं वर्त्मदुर्गमं गव्युति स्त्री క్రోశయతు సంసరణం తత్పురోస్యోపనిష్కరం ఇవి ఈనాటి శ్లోకాలు దీనితోటి భూమివర్గ పూర్తయినది స్వస్తి